49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వాల్తేరు వీరయ్య మెగా మాస్ పార్టీకి అయితే రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మెగాస్టార్ చిరంజీవి గారు మెయిన్ ఈవెంట్ కి అయితే హాజరు కాబోతున్నారు. ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ ఏర్పాట్లు కూడా చూడొచ్చు. దాదాపుగా క్రౌడ్ అంతా ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించి ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. సో ప్రెసెంట్ మనతో పాటు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఎలా ఉండబోతోంది, కొంత డిస్టర్బెన్స్ కూడా అయ్యింది, అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ అని చెప్పి ఫైనల్ గా ఈవెంట్ అయితే మరి కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతోంది. ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మంచి మనిషి అండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఆయనకి ఎటువంటి పని అయినా 100% హెల్ప్ఫుల్ చేస్తుంది. కానీ ఎందుకు మరి జరిగిందో తెలీదు. రెండు దగ్గరలకి వెన్నో ఆర్కే బీచ్ నుండి ఏయుకి, ఏయు నుండి ఆర్కే బీచ్ కానీ 4 సార్లు మార్చారు. నైట్ మాకు పర్మిషన్ ఇచ్చారు, నైట్ పర్మిషన్ ఇచ్చిన రాత్రి ఇదంతా రెడీ చేసుకున్నాం. మెగా అభిమానులు కానీ భారీ ఎత్తున మ్యాన్ పవర్ కానీ ఉపయోగించి రెడీ చేసుకున్నాం స్క్రీన్ మొత్తం. ఖచ్చితంగా మా బాస్ అయితే ఒకటే ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు, మీరు దీని మీద ఎంతైనా పెట్టుకోండి ఎక్స్పెక్టేషన్, ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బాస్టర్ మీరు ఎంత అనుకున్నారో దానికి 100 రెట్లు అధికంగా ఇది బ్లాక్ బాస్టర్ అవబోతుంది. రేపు ఇండియా వైడ్, ఇండియా అంతా తెలుగు ఇండస్ట్రీ వాల్టర్ వేరే ఎదుకు చూడబోతుంది. రికార్డులు ఆ విధంగా ఉంటాయి, రికార్డులు నెంబర్ కౌంట్ చేసుకోవడానికే సరిపోదు, అంత భారీ ఎత్తున రికార్డులు వస్తాయండి. ఖచ్చితంగా మా ఇక్కడికి వచ్చిన భారీ సమూహం ఖచ్చితంగా దగ్గర నుంచి 3 నుంచి 4 లక్షల మంది అయితే ఉంటారండి. ఆల్రెడీ ఆంధ్ర నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి భారీ ఎత్తున అయితే ఇప్పుడు వైజాగ్లో నలుమూలలా వచ్చున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. మేమైతే దీనికి సంతోషిస్తున్నాం. ఇంత షార్ట్ టైంలో, అంటే నిన్న రాత్రి మాకు 11 గంటలకు ఇచ్చినప్పుడు కూడా ఇంత షార్ట్ టైంలో ఇంత భారీ ఈవెంట్ని ఇంత భారీగా చేస్తున్నాం. దగ్గర 3 నుంచి 4 లక్షల మంది క్రౌడ్ పట్టే విధంగా ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాం అంటే ఇది ఓన్లీ మెగా ఫ్యామిలీకే సాధ్యం అండి. జై వాల్టర్ వీరయ్య. మెగా మానియా అయితే కంటిన్యూ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని కొండలరావు గారు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మాయి పెళ్లికి వెడ్డింగ్ కార్డ్స్ పై కూడా ముఖ్య అతిథి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించినటువంటి వ్యక్తి కొండలరావు గారు. సో ఎలా ఉండబోతుందండి శ్రీకాకుళం, అలాగే విజయనగరం, ఉత్తరాంధ్ర, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు? మేడం గారు ముందుగా జై చిరంజీవి. జై చిరంజీవి. చిరంజీవి గారికి ఎంత అభిమానం అంటే పేరులో వాల్తేరు వీరయ్య ఉంది కాబట్టి వైజాగ్కి నాకు సంబంధం ఉందని చెప్పి వాల్తేరు ప్రధానంగా విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఒక షార్ట్ కట్లో తగ్గొట్టేసరి వైజాగ్లో చేయాలని ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన ఈ సభ సక్సెస్ అవుతుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. మళ్ళీ ఒక గ్యాంగ్ లీడర్, ఒక ముఠా మేస్త్రి, ఒక రౌడీ అల్లుడు, ఒక ఘరాన మొగుడు స్టైల్లో సినిమా ఉంటుంది. మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి సినిమా ద్వారా మళ్ళీ ప్రాణం పోసి ఎంతోమంది సినీ కార్మికులు, సినిమా అభిమానులకి, ప్రేక్షకులకి మళ్ళీ థియేటర్కు వచ్చేలా మా చిరంజీవి గారి నటన ఉంది. ఇది కన్ఫర్మ్గా సూపర్ డూపర్ హిట్ అండి. మళ్ళీ మేము ఒక సంక్రాంతి అంటే జనవరి 14, కానీ మాకు 10 నుంచే స్టార్ట్ అయిపోయింది వైజాగ్లో ఫంక్షన్. అలాగే అన్నయ్య గారి సినిమా, దానికి కాంబినేషన్ రవితేజ గారు. అన్నయ్య గారు 5 పాటలు కూడా 67లో ఉంటూ 27లో డ్యాన్స్ వేశారండి. అది మాకు చాలా గర్వంగా ఉంది. చిరంజీవి గారి అభిమానం చెప్పుకోవడానికి ఇంకా గర్వంగా ఉంది. వైజాగ్లో ఈ సభ సక్సెస్ అవుతుందండి. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన చిరంజీవి అనే పదంలో ఒక మంచి మనసు ఉంది కాబట్టి దానికి ఉదాహరణ నాలాంటి అభిమానికి ఆయన ఇచ్చిన చేయూత. అలాగే ఎంతమంది అభిమానులకు కూడా ఆయన చూస్తే ఈరోజు ఎవరెవరో పిచ్చి కూతలు కోస్తున్నారు, చిరంజీవి గారు మంచి మనసు కాదు, ఏం హెల్పింగ్ నచ్చలేదని పొందే వాళ్ళకి తెలుస్తుంది, పరిపాలించే వాళ్ళకి ఎలాగా తెలియదు. జై చిరంజీవా. ఈ సంస్థ సక్సెస్ కొరకు జై చిరంజీవా. వేదిక విషయంలో కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా అంతే రెట్టింపు ఉత్సాహంతో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లోనైతే మెగా ఈవెంట్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అంతే స్పీడ్గా నిర్వహించారు. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ ముగిసాయి. మెగాస్టార్ చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన స్పీచ్ ఎలా ఉండబోతోంది అనేది కూడా ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. బాబీ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. జనవరి 13న థియేటర్స్లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ చేయబోతోంది ఈ సినిమా అంటున్నారు. అయితే విశాఖలో ఈరోజు జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సభ విషయంలో కొన్ని సస్పెన్స్ అయితే కొనసాగింది కాబట్టి అభిమానులు కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా అంతే రెట్టింపు ఉత్సాహంతో నైటే స్టేజ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేశారు. సో మెగా బాస్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికైతే అందరూ రెడీగా ఉన్నారు.
సో మరొక వైపు మాస్ మహారాజా రవితేజ గారి కాంబినేషన్ కూడా తోడు కాబోతుంది కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఎక్స్‌పెక్టేషన్స్ ఎవ్రీ సాంగ్ కూడా ఇప్పటికే రిలీజ్ అయిన లొకేషన్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని హై లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి సో మరి కాసేపట్లో అయితే మెగా స్టార్ చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఇగోర్గా వెయిట్ చేస్తున్నారు కెమెరా పర్సన్ ఇమ్రాన్ తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్